돌려. వెనక చూసి బ్రదర్ అన్న బ్యాగ్ జరిగి బ్రో బ్రో సైడ్ అన్న కొంచెం మీరు కొంచెం ప్లీజ్ క్యాస్ట్ యువర్ ఓట్ రెస్పాన్సిబుల్లీ అంటే మొన్న మీరు నంద్యాల వెళ్ళారు కదా మీ ఫ్రెండ్ కోసం వెళ్ళారు మరి దానిపైన కొద్ది సోషల్ మీడియాలో ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు టెల్ ఐఎమ్ నాట్ పొలిటికలీ అలైన్డ్ విత్ ఎనీ పార్టీ అండి నాకు ఒఫీషియల్గా ఏ పార్టీతో సంబంధం లేదు ఐఎమ్ న్యూట్రల్ టు ఆల్ పార్టీస్ నానే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా పార్టీకి సంబంధం లేకుండా నేను వ్యక్తిగతంగా వాళ్ళకి నా సపోర్ట్ ఇస్తాను ఇట్ కుడ్ బి మై అంకుల్ పవన్ కళ్యాణ్ గారు మై లవ్ అండ్ సపోర్ట్ ఇస్ ఆల్వేస్ దేర్ ఫర్ హిమ్ అండ్ లేదంటే నా ఫ్రెండ్ నంద్యాల రవి గారు అవ్వచ్చు లేదంటే రేపు మా మావయ్య గారు చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు లేదంటే రేపు మా బన్నివాస్ కావచ్చు ఎవరైనా కావచ్చు పార్టీకి సంబంధం లేకుండా నేను వాళ్ళకి మద్దతు ఇస్తాను అండ్ మై సపోర్ట్ విల్ బీ దేర్ టు మై క్లోజ్ పీపుల్ అండ్ మీరు పర్టికులర్ అడిగిన దానికి నంద్యాల దాని గురించి చెప్పాలంటే రవి సింగారెడ్డి గారు నాకు ఎన్నో ఏళ్ళుగా గత 15 ఏళ్ళుగా మంచి ఫ్రెండ్ అండ్ ఎప్పటి నుంచో నేను ఒక మాట అన్నాను బ్రదర్ మీరు ఎప్పుడైనా పాలిటిక్స్లోకి వస్తే నేను ఖచ్చితంగా నేను మీ ఊరు వచ్చి మీకు సపోర్ట్ చేస్తాను ఎప్పుడు అనేవాడిని నేను మాట ఇచ్చాను బట్ 2019లో ఆయన యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత నేను అప్పుడు రాలేకపోయాను ట్వీట్ పెట్టాను బట్ ఈ 2024కి వచ్చేసరికి అప్పటి నుంచి నా మనసులో ఉంది అరే ఇలా మాట ఇచ్చాం కదా ఖచ్చితంగా వచ్చి ఒకసారి నాకు కనపడాలని నా మనసులో ఉంది అండ్ ఈసారి ఎలక్షన్లో ఆయన నించుందని తెలిసింది అంటే నేనే ఫోన్ చేసి బ్రదర్ చెప్పాను కదా ఇలా వస్తానని నేను వద్దాం అనుకుంటున్నాను అని చెప్పాను వచ్చాను నేను మా వైఫ్ పర్సనల్గా వచ్చి ఆయన ఊరు విజిట్ చేసి ఆయన ఇంటికి వెళ్ళి ఆయన్ని ఒక గుడ్ విల్ జెస్చర్ కింద ఆయన కలిసి బెస్ట్ విషెస్ చెప్పేసి వచ్చేసాను లేదు ఎక్స్ట్రా ఓపీ ఏమైనా ఇస్తారా మరి థ్యాంక్ యూ ఇంకొక రూట్ ఆఫీసర్ ఇంకొక రూట్ ఆఫీసర్
ఓటు గురించి కొద్ది బ్రీఫ్ ప్రకాష్ నాకు సైడ్ ఉన్నా మీరు ఏం పేరు అన్నా నా అనకు కొంచెం ఉన్నా మీరు 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 కూడా అలా మనం మనం తప్పిపోతాం ఓటు అనేది కేవలం హక్కు మాత్రమే కాదు, అది మన బాధ్యత. సో ఆ బాధ్యత నీకే చెప్పండి, నాయకులు మన న్యాయం చేస్తారు, వాళ్ళు అందిస్తారు, నాయకులకి ఆ తర్వాత మన అభివృద్ధిని రావడానికి, అభివృద్ధి పథంలోకి మన దేశం కానీ ఉండే రాష్ట్రం కానీ వెళ్ళడానికి మీరు దోహదపడేవాళ్ళు. అన్నీ సంతోషంగా కనిపిస్తుంది అనుభయ్య.
ఒకసారి ఫోన్ బ్రో కొంచెం సైడ్ బ్రో అన్న కొంచెం ఆయనకు వస్తాను సతీష్ వాలంటరీ ఫస్ట్ వీడియో తీసుకొస్తున్నాం వాలంటరీ తీసుకుంటే కదా మన గంట వాళ్ళ వాలంటరీ బ్యాక్గ్రౌండ్ రియల్లీ హ్యాపీ అండి. ఎందుకంటే ఈరోజు చాలా మంది యంగ్స్టర్స్ వాళ్ళందరూ పొద్దున పోటే ఆల్ ఓవర్ ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఓటుకి తరలి వస్తున్నారు ఓటు వేసేదానికి. అలాగే ప్రతి ఒక్కరూ ముఖ్యంగా ఫస్ట్ టైం ఓటర్స్ ప్రతి ఒక్కరు వీళ్ళ జీవితంలోనే చాలా వాల్యూబుల్ అయితే ఏదైనా ఉందంటే ఓటు తక్కండి, ఎవరు దాన్ని మిస్ చేసుకోకండి. ఓటు నేను ఎవరికి ఇవ్వట్లేదు, నేనెవరికి చంద్రబాబు నాకు రైతులై అనే వాళ్ళందరూ కూల్ కాదండి, దేశ ద్రోహికి వస్తారు. సో దయచేసి ప్రతి ఒక్కరు ఓటేయండి, మీ ఫ్రెండ్స్ని, మీ ఇంట్లో వాళ్ళని, మీకు తెలిసిన వాళ్ళని, మీ పక్కింటి వాళ్ళని, ప్రతి ఒక్కరిని ఓటేయట్లేదని తెలిసినప్పుడు మీరు బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరిని ఓటేయమని ముందు తీసుకురావండి. ఎప్పుడు మంచి గవర్నమెంట్స్కి వెనకొచ్చు వీళ్ళెవరు ఎవరన్నా కాదు కాదు సార్ సార్ తీసుకుందాం తీసుకుందాం. అదే మీరు పోతే అని చెప్తాం అప్పుడు గారు మేడం ఇక్కడ మేడం కొద్దిగా ఇక్కడ వేరే వాళ్ళకి డిస్టర్బ్ అవుతారు కొద్దిగా అన్న కొద్దిగా మేడం కొద్దిగా ఇటు ఇది బాగా నమ్మకాలు పోతుంది కదా చెప్పండి మేడం. మీరు పెట్టండి లోగో పెట్టండి మేడం లోగో పెట్టండి చెప్పండి చెప్పండి వన్ బైక్ సార్ పెట్టండి. నమస్కారం అండి. మీరు స్కూల్ బోర్డ్ లాస్ట్ టైం హైదరాబాద్లో 14 పర్సెంట్ అన్నారు నాట్ ఫిట్ ఫర్ అస్.
ఫర్ ద కంట్రీ దట్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కంట్రీ ప్లీజ్ కమ్ అవుట్ సర్ ఫింగర్ సార్ సార్ ఫింగర్ సార్ ఫింగర్ సార్ సార్ హ్యాండ్ చూసాను సార్ చూపి అలా కింద పెట్టానా ఓట్ హక్కు వినియోగించున్నాం అండి ఇది ఒప్పుడు ఎస్ ప్లీజ్ లోపల మాట్లాడే సార్ అది ఏ అధికారంలోకి ఎవరైతే వస్తారో వాళ్ళు కూడా బాధ్యతగా సార్ ఇక్కడ సార్ ఒక్క సార్ స్ట్రైట్ స్ట్రైట్ రమణ నా ఫోటో పెట్టి సార్ తోటి సార్ నా ఫోటో మీరు లోగో పెట్టద్దు జాగ్రత్త చూస్తా బయట మాట్లాడండి మీరు ఓకే సార్ నేను తీసుకుంటాను పంపిస్తాను మేడం సార్ సార్ ఏ తోయేస్తున్నా బా అరే వెనక చూసి బ్రదర్ అన్న బ్యాగ్ జరిగాయి సరే
బ్రో బ్రో సైడ్ అయినా కొంచెం మీరు కొంచెం ఎంతకాల ఫోన్ ప్లీజ్ క్యాస్ట్ యువర్ ఓట్ రెస్పాన్సిబిలిటీ. అంటే మొన్న మీరు నంద్యాల వెళ్ళారు కదా, మీ ఫ్రెండ్ కోసం వెళ్ళారు, మరి దానిపైన కొద్దిగా సోషల్ మీడియాలో. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు టెల్ ఐఎమ్ నాట్ పొలిటికలీ అలైన్డ్ విత్ ఎనీ పార్టీ అండి. నాకు అఫీషియల్గా ఏ పార్టీతో సంబంధం లేదు. ఐఎమ్ న్యూట్రల్ టు ఆల్ పార్టీస్. నా అనే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా పార్టీకి సంబంధం లేకుండా నేను వ్యక్తిగతంగా వాళ్ళకి నా సపోర్ట్ ఇస్తాను. ఇట్ కుడ్ బి మై అంకుల్ పవన్ కళ్యాణ్ గారు, మై లవ్ అండ్ సపోర్ట్ ఇస్ ఆల్వేస్ దేర్ ఫర్ హిమ్ అండ్ లేదంటే నా ఫ్రెండ్ నంద్యాల రవి గారు అవ్వచ్చు, లేదంటే రేపు మా మావయ్య గారు చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే రేపు మా బన్నివాస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. పార్టీకి సంబంధం లేకుండా నేను వాళ్ళకి మద్దతు ఇస్తాను అండ్ మై సపోర్ట్ విల్ బీ దేర్ టు మై క్లోజ్ పీపుల్. అండ్ మీరు పర్టికులర్ అడిగిన దానికి నంద్యాల దాని గురించి చెప్పాలంటే, రవి సింగారెడ్డి గారు నాకు ఎన్నో ఏళ్ళుగా, గత 15 ఏళ్ళుగా మంచి ఫ్రెండ్ అండ్ ఎప్పటి నుంచో నేను ఒక మాట అన్నాను, బ్రదర్ మీరు ఎప్పుడైనా పాలిటిక్స్లోకి వస్తే నేను ఖచ్చితంగా నేను మీ ఊరు వచ్చి మీకు సపోర్ట్ చేస్తాను ఎప్పుడు అనేవాడినే నేను మాట ఇచ్చాను. బట్ 2019లో ఆయన యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత నేను అప్పుడు రాలేకపోయాను, ట్వీట్ పెట్టాను. బట్ ఈ 2024కి వచ్చేసరికి అప్పటి నుంచి నా మనసులో ఉంది, అరే ఇలా మాట ఇచ్చాం కదా ఖచ్చితంగా వచ్చి ఒకసారి నాకు కనపడాలని నా మనసులో ఉంది. అండ్ ఈసారి ఎలక్షన్లో ఆయన నించుందని తెలిసింది, నేనే ఫోన్ చేసి బ్రదర్ చెప్పాను కదా ఇలా వస్తానని, నేను వద్దాం అనుకుంటున్నాను అని చెప్పాను. వచ్చాను, నేను మా వైఫ్ పర్సనల్గా వచ్చి ఆయన ఊరు విజిట్ చేసి ఆయన ఇంటికి వెళ్ళి ఆయన ఒక గుడ్ విల్ జెస్చర్ కింద ఆయన కలిసి బెస్ట్ విషెస్ చెప్పేసి వచ్చేసాను. లేదు, థ్యాంక్ యూ. కొద్ది బ్యాగ్ అన్న, బ్యాగ్ జరిగే అన్న, స్పీడ్ కొద్ది సైడ్కి వచ్చేదా, అదే వెళ్ళిపోతా సైడ్కి వచ్చి అన్న. కెమెరా Thank you.
మయా కొద్దిగా అన్న మా ఈవినింగ్ అభివృద్ధి ఏమీ లేకుండా అమ్మా ఫస్ట్ ఓకే మీరందరూ ఓట్లేరా మీ అందరిపై విచారీరు.